మనందరికీ తెలుసు ఎవరే కేసు పెట్టినా కూడా కోర్టుకి పరిగెత్తి ఢిల్లీ నుంచి కోటాను కోట్లు ఖర్చు పెట్టి దేశంలోనే సుప్రసిద్ధ లాయర్లను పట్టుకొచ్చి కేసుల మీద స్టే ఇవ్వమని చెప్పి అదే విధంగా పెట్టినటువంటి కేసుని తీసేయమని చెప్పి అడిగేటువంటి ఈ దేశంలో ఎవడన్న ఒక పొలిటిషియన్ ఉన్నారంటే అతనే చంద్రబాబు నిన్న 31వ స్టే తెచ్చుకున్నాడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కేసులను ఎదుర్కోలేక అతి ఎక్కువ స్టేలు తెచ్చుకున్నటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో ఎక్కాడు కేసుల్ని పోలీసులు పిలిచి నోటీసులు ఇచ్చి సమాధానం చెప్పమంటే చేసినటువంటి దొంగ పనులకి సమాధానం కూడా చెప్పలేనటువంటి ఇగ ఆయన పుత్రరత్నం పొప్పుగాడు నిన్న ఈ రోజు ట్విట్టర్ లోకి ఎంటర్ అయిపోయాడు మొన్న వారం రోజుల నాడు ఈ రాష్ట్ర ప్రజల మూతి మీద కొడితే ఒక వారం పొడుకున్నట్టున్నాడు పొప్పు తిని మళ్ళీ నిన్న లెగ్జి జగన్మోహన్ రెడ్డి గారిని నీ బాబు వాళ్ళే కాలేదు నీ మళ్ళంతో ఏమవుతుంది నువ్వెంత నీ బతుకెంత అని ట్విట్టర్లో పెట్టాడు వర్ధంతికి జయంతికి తేడా తెలవనటువంటి సౌట దద్దమ్మ ఎవడన్నా ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో పనికి మాలినటువంటి వ్యక్తి లోకేష్ రాజశేఖర్ రెడ్డి గారి దెబ్బ అంటే ఏంటో 2004 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు చూపించాడు చంద్రబాబు నాయుడికి చూపించాడు రాజశేఖర్ రెడ్డి గారు అదేవిధంగా 2009లో ఒక నాలుగు పార్టీలను కలుపుకుని మహాకూటమి అని చెప్పి పందుల్లాగా గుంపులు గుంపులుగా వస్తే సింహం సింగలకు వచ్చి ఎలా కొడుతుందో 2009లో రాజశేఖర రెడ్డి గారి దెబ్బ చంద్రబాబు నాయుడు చూశాడు రెండుసార్లు రాజశేఖర రెడ్డి గారి దెబ్బ ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి కొట్టినటువంటి దెబ్బకి చంద్రబాబు నాయుడు ఎంత దిక్కుమాలిన పరిస్థితికి వెళ్ళాడో ఆ రోజు ఈ రాష్ట్ర ప్రజలు చూశారు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు చూసినాయి ఇక జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో నీ తండ్రిని 23 సీట్లకి పరిమితం చేసి 50% ఓట్ బ్యాంకుతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి నీ తండ్రిని 4 గోతులలో బంధించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కానీ మున్సిపల్ ఎన్నికల్లో కానీ నీ అబ్బ నారా చంద్రబాబు నాయుడు 4 గోడలకి పరిమితమై అంత దయనీయమైనటువంటి కుక్క బతుకు ఎందుకు బతుకుతున్నాడో నీకు ఇంక అర్థం కాల నువ్వు కోర్టుల్లో ఏ రకంగా స్టేలు తెచ్చుకోగలవు ఏ రకంగా లాయర్లను పెట్టి వాదించగలవు నువ్వు ఎటువంటి బ్రోకర్ పనులు చేయగలవు అన్నదానికి ఒకటే ఒకటి ఉదాహరణ ఎన్టీ రామారావుని పార్టీలోంచి తొలగించి సస్పెండ్ చేసి ఈ పార్టీ నాదే ఎన్టీ రామారావుది కాదు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ పేరు ఉన్నటువంటి ఆస్తులన్నీ నావే ఆ డబ్బులు ఎన్టీ రామారావు వాడుకుంటానికి వీల్లేదని చెప్పి నువ్వు అరెస్ట్ చేసి తీసుకొచ్చావు.